మాట తప్పడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి నిత్య కృత్యాలైపోయినాయి. అనేక సందర్భాల్లో మాట తప్పడం జరిగింది. నిన్న మరొక్కసారి ఉద్యోగస్తుల విషయంలో కూడా మాట తప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు? సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం, సమాన పనికి సమాన వేతం ప్రాతిపదికగా అవుట్సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాం. ఇవి ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు. నిన్న మాట తప్పడం జరిగింది. సిపిఎస్ రద్దు చేయలేం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించలేం అని చెప్పడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 100,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులుంటే వాళ్ళల్లో 10,671 మందికి మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉద్యోగుల విషయంలో మాట తప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల విషయంలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 రూపాయలు కోత కోయడం జరిగింది. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పేసి అక్కడ మాట తప్పడం జరిగింది. మద్యపాన నిషేధ విషయంలో మాట తప్పారు, పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించే విషయంలో మాట తప్పారు, రాజధాని విషయంలో మాట తప్పారు, పోలవరం విషయంలో మాట తప్పారు, విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో మాట తప్పారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. ఆయన ఏమన్నాడు? మాట తప్పే నాయకులను ఓడించి ఇంటికి పంపించాలని. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఓడించాలని, ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.